హాయ్ హలో, వెల్కమ్ టు సిక్స్ టీవీ. నేను విరచన. సో అంతకుముందు 2 రోజులు అయితే గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే నిన్నటికి అయితే గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ అయితే కాన్స్టెంట్ గా ఉంది. అలాగే గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే మనము తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు గోల్డ్ రేట్ హైదరాబాద్ లో ఇంకా ఢిల్లీలో అలాగే సిల్వర్ రేట్ కూడా ఎలా ఉందో ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా హైదరాబాద్ లో అయితే గోల్డ్ రేట్ ఎంత ఉందో చూసుకుందాము. ముందుగా చూసుకున్నట్లయితే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఎంత ఉందో చూసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 6655 రూపీస్. సో 1 గ్రామ్కి వచ్చేసి నిన్న ఈ రోజు మాత్రం 6655 రూపీస్ ఉంది. సో నిన్నటికి ఈ రోజుకి అయితే అసలు పెరగలేదు తగ్గలేదు అని చెప్పుకోవచ్చు. కాన్స్టెంట్ గా ఉంది. సో నిన్న ఈ రోజు అయితే అసలు పెరగలేదు తగ్గలేదు. సో 10 గ్రామ్స్కి వచ్చేసి అయితే 66550 రూపీస్. సో నిన్నటికి ఈ రోజు కూడా సేమ్ అలానే ఉంది. సో 22 క్యారెట్స్ అయితే పెరగలేదు. 24 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్కి వచ్చేసి 7260 రూపీస్. సో నిన్నటికి ఈ రోజు నిన్న కూడా 7260 రూపీసే ఉంది. సో నిన్నటికి ఈ రోజుకి 22 క్యారెట్స్ పెరగలేదు, 24 క్యారెట్స్ కూడా పెరగలేదు. సో 18 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్కి వచ్చేసి 5445 రూపీస్. సో నిన్న కూడా సేమ్ 5445 రూపీసే ఉంది. సో గోల్డ్ రేట్ అయితే అంతకుముందు 2 డేస్ అయితే గోల్డ్ రేట్ పెరిగింది. సో మొన్నటికి నిన్నటికి అయితే తగ్గింది. సో ఈ రోజు మాత్రం నిన్న ఎలా ఉందో ఈ రోజు కూడా అంతే ఉంది. సో కాన్స్టెంట్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు హైదరాబాద్ లో సిల్వర్ రేట్ ఎంత ఉందో అయితే తెలుసుకుందాం ముందుగా. సో సిల్వర్ రేట్ 1 గ్రామ్కి వచ్చేసి 87.40 పైసా అనమాట. సో నిన్న వచ్చేసి 87.50, అంటే సిల్వర్ రేట్ చూసుకున్నాం కదా నిన్న కాన్స్టెంట్ గా ఉండే. సో ఈ రోజు మాత్రము 10 రూపీస్ తగ్గిందని చెప్పుకోవచ్చు. పెరగలేదు ఇంకా తగ్గిందని చెప్పుకోవచ్చు. నిన్న మాత్రం కాన్స్టెంట్ గా ఉండే, ఈ రోజు మాత్రం సిల్వర్ రేట్ పెరిగింది. 10 గ్రామ్కి వచ్చేసి 874. నిన్న చూసుకున్నాం కదా ఇది కాన్స్టెంట్ గా ఉండే సిల్వర్ రేట్. సో ఈ రోజు అయితే 10 గ్రామ్కి వచ్చేసి 1 రూపీ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే 1 కేజీకి వచ్చేసి 87400 రూపీస్. సో 1 కేజీకి వచ్చేసి అయితే 100 రూపీస్ తగ్గిందని చెప్పుకోవచ్చు. సో చూసుకున్నాం కదా హైదరాబాద్ లో అయితే కాన్స్టెంట్ గా ఉంది గోల్డ్ రేట్ అయితే నిన్నటికి ఈ రోజుకి. సిల్వర్ రేట్ మాత్రం తగ్గిందని చెప్పుకోవచ్చు. నిన్న మాత్రం కాన్స్టెంట్ గా ఉండే, ఈ రోజు మాత్రం తగ్గింది సిల్వర్ రేట్. సో ఇప్పుడైతే ఢిల్లీలో గోల్డ్ రేట్ ఎలా ఉందో అయితే తెలుసుకుందాం ముందుగా. సో 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్కి వచ్చేసి 6670 రూపీస్. సో ఢిల్లీలో కూడా నిన్న వచ్చేసి 6670. సో నిన్నటికి ఈ రోజుకి అయితే గోల్డ్ రేట్ ఢిల్లీలో కూడా తగ్గలే. ఎలాగైతే మన హైదరాబాద్ లో కూడా కాన్స్టెంట్ గా ఉందో ఈ రోజు కూడా ఇక్కడ ఢిల్లీలో కూడా కాన్స్టెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే 10 గ్రామ్స్కి వచ్చేసి ఈ రోజు 66700. సో నిన్న కూడా సేమ్ అలాగే ఉంది. 22 క్యారెట్స్ అయితే చూసుకున్నాం కదా, ఇప్పుడు 24 క్యారెట్స్ పెరిగిందా లేదా అనేది చూసుకుందాం ముందుగా. 1 గ్రామ్కి వచ్చేసి 7275. సో నిన్న కూడా 7275 రూపీసే ఉంది. సో గోల్డ్ రేట్ ఢిల్లీలో కూడా కాన్స్టెంట్ గా ఉంది. 24 క్యారెట్స్ చూసుకున్నాం కదా. సో 18 క్యారెట్స్, 24 ఇంకా 22 క్యారెట్స్ గోల్డ్ అయితే కాన్స్టెంట్ గా ఉంది. ఇప్పుడు 18 క్యారెట్స్ గోల్డ్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్కి వచ్చేసి 5457. సో నిన్న కూడా అంతే ఉంది. సో ఎలాగైతే మన హైదరాబాద్ లో గోల్డ్ రేట్ అయితే నిన్న ఈ రోజు ఎలాగుందో సేమ్ ఉంది. ఈ రోజు కూడా ఢిల్లీలో కూడా అలాగే ఉంది. సో మరి గోల్డ్ రేట్ అయితే కాన్స్టెంట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు సిల్వర్ రేట్ పెరిగిందో తగ్గిందో అయితే ఇప్పుడు చూసుకుందాం ముందుగా. 1 గ్రామ్కి వచ్చేసి 83.90 పైసా. సో నిన్న మాత్రము 84 రూపీస్ ఉండే. నిన్న సిల్వర్ రేట్ ఢిల్లీలో కూడా కాన్స్టెంట్ ఉండే. సో ఈ రోజు అయితే 10 రూపీస్ తగ్గిందని చెప్పుకోవచ్చు. 1 గ్రామ్కి 10 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 839 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి 10 గ్రామ్కి వచ్చేసి 1 రూపీ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే 1 కేజీకి వచ్చేసి 83900. సో నిన్నటికి ఈ రోజుకి అయితే 100 రూపీస్ అయితే తగ్గింది. సో చూసుకున్నాం కదా హైదరాబాద్ లో ఇంకా ఢిల్లీలో అయితే గోల్డ్ రేట్ అయితే కాన్స్టెంట్ గా ఉంది. నిన్న ఎలాగుందో ఈ రోజు కూడా అంతే ఉంది. సిల్వర్ రేట్ వచ్చేసి అయితే మనకు తగ్గిందని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను సిక్స్టీ.